పెద్దపల్లి పట్టణంలోని బీజేపీ నాయకులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి నివాసంలో మానేరు పరిరక్షణ సమితి అధ్యకుడు అంబటి కరుణాకర్ రెడ్డితో కలిసి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మానేరు నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను తదుపరి హియరింగ్ వరకు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిన నేపథ్యంలోనే తక్షణమే తవ్వకాలు ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అనుమతులు ఉన్నాయంటూ డిసిలిటేషన్ పేరుతో తరలిస్తున్న 100 కోట్ల విలువ చేసే ఇసుక మీద ఈ నెల 23న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జరిగిన వాదనలో టీఎస్ఎండీసీ డిస్టిక్ లెవెల్ సాండ్ కమిటీ అధికారులు కాంట్రాక్టర్లు పర్యావరణ అనుమతులు ఉన్నాయంటూ నిరూపించలేకపోయినందున అనుమతులు వచ్చే వరకు తవ్వకాలు ఆపాలని, తదుపరి విచారణ జనవరి 3వ తేదీన ఉన్నందున పర్యావరణ అనుమతి ఇచ్చే వరకు తవ్వకాలు ఆపాలని ఎన్జీటీ ఆర్డర్ ఇచ్చారు. ఎన్జీటీ నుండి అనుమతి వచ్చే వరకు మానేరు నుండి ఇసుక రవాణా ఆపాలని డిమాండ్ చేస్తున్నారని, అదే విషయమై పెద్దపల్లి డీసీపీకి జిల్లా కలెక్టర్ అందుబాటులో లేనందున అదనపు కలెక్టర్ కి వినతి పత్రంతో పాటు ఎన్జీటీ నుండి వచ్చిన ప్రతులను అందజేసినట్లు సురేష్ రెడ్డి తెలిపారు. అధికారులు తర్వాత మెయిన్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, మాకు ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అనుమతులు ఉన్నాయి, దాని ప్రకారం మేము చేస్తున్నామంటే మీరు ఉన్నాయని చెప్పిండ్రు. కానీ ఈ 5వ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేసిండ్రు ఏంటంటే, మీరు అన్ఫార్చునేట్లీ మీరు వాటిని ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మీరు ప్రొవైడ్ చేసిన తర్వాతనే మళ్ళీ ఈ ఇసుక తవ్వకాలను మొదలు పెట్టచ్చు, అప్పటి వరకు ఆపేయాలి, తర్వాత 3వ తారీఖు వరకు హియరింగ్ ఉందని క్లియర్గా చెప్పి 3వ తారీఖు వరకు ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎవిడెన్స్ ఇచ్చే వరకు మొత్తం ఆపేయాలని క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి. అయితే మీకు అందరికీ తెలుసు ఈ అధికారులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికార నాయకులు ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని దేవుళ్ళ మీద ఇమానాలు ప్రమాణాలు చేసి రోడ్ల మీదకి వచ్చి నాటకాలు ఆడి మోసుకుపోయారని డబ్బులు తీసుకుపోయి అక్రమంగా అక్రమ కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ ప్రజలను ఈ ప్రాంతాన్ని దోపిడీ చేసినటువంటి ఈ వ్యవస్థకు ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా ఇవాళ వచ్చినటువంటి ఈ ఆర్డరే మీకు నిదర్శనం. ఏంటంటే వాళ్ళు ఏ విధమైనటువంటి నాటకాలు ఆడుతున్నారు, ఏ విధంగా మోసం చేస్తున్నారు అంటే పూడికతీత దేనికోసము, వృత్తుల కోసము, కుల వృత్తుల కోసము, వాళ్ళకు సంబంధించిన వాటికి మాత్రమే మీకు ఎగ్జంప్షన్స్ అని ఉన్నాయి. కానీ మీరేం చేసిండ్రు, దాన్ని కమర్షియలైజ్ చేసి 100 ట్రక్ల కోసము 100 కోట్ల విలువ చేసేటువంటి ఈ సహజ సంపదను దోసుకున్నారు. మనందరికీ తెలుసు చిన్న కుంటను చెరువు అంటే మనం ఏదో తిప్పలు పడి కట్టుకోవచ్చు నిర్మించుకోవచ్చు, కానీ ఎక్కడ మానేరు స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ నదిని మనం సహజ వనరులను మనం మళ్ళీ నిర్మించుకోగలుగుతామా, ముందు తరాలకు ఏం చూపెడతాం. ఇప్పుడు ఒక రైతు విషయం కావచ్చు, వాడు రైతు ఆధారిత ప్రాంతం అని వాళ్లకు ఆ నీటి మట్టం ఎంత కిందికి పోతున్నది, ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎంత తగ్గుతున్నాయి, వాళ్ళ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కావచ్చు, ఆ ఇరిగేషన్ సిస్టమ్ ఏ విధంగా నష్టపోయినరు, పైప్ లైన్లు ఏ విధంగా పోయినాయి, అడ్డగోలుగా 2 మీటర్ల అనుమతులు అని చెప్పి 8 మీటర్ల పైన దొరుకుతున్నారు, మట్టి తేలే వారు అవుతున్నారు, చెక్ డ్యాములు ఉన్నాయి, చెక్ డ్యాములు ఉంటే ఆ వచ్చే నీరుతోటి ఆ ప్రవాహం ఆగి మేము ఇసుక తీస్తే గ్రౌండ్ వాటర్ లెవెల్ రీటైన్ అయితే అని చెప్పి